సాక్షిలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ అమరావతి పేరు చెప్పి చంద్రబాబు నాయుడు భిక్షాటం చేసి డబ్బులు అడుక్కుంటున్నాడు జోలిపట్టి అని చెప్పి మాట్లాడుతున్నారు సార్, దీనిపైన మీరు ఏమంటారు? సాక్షి పేపర్ అంటేనే అబద్ధాలు చెప్పే పేపరు. ఆ అబద్ధాలు దానిలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇంకొక అబద్ధాలు కొన్ని జోడించి చెప్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జోలి పెట్టింది ఎవరి కోసం? మరి నువ్వు కూడా పట్టుకొని అడుక్కోవచ్చుగా, మరి నువ్వెందుకు అడుక్కోవట్లేదు? కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇక్కడ తుళ్ళూరు వచ్చి చూస్తే తెలుస్తుంది జనం పరిస్థితి ఏందో, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జోలి పెట్టుకుంటున్నాడో, ఎందుకు జోలి పెట్టాడని చెప్పి శ్రీనివాసరావు గారు అనుకుంటున్నాడు. అంటే శ్రీనివాసరావు గారికి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పి చెప్పి అలవాటైపోయింది. ఆయన కాజేసి డబ్బులు జోలిబెట్టి కాజేసి లోపల దాచుకునే పరిస్థితి కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు కూడా అట్లా అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇప్పుడు ఈ రాజధాని ప్రాబ్లం ఇష్యూ రైజ్ అయింది కాబట్టి ఆ ఇష్యూని సప్రెస్ చేయడం కోసం ప్రజల దగ్గర నుంచి, ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. జోలిబెట్టమంటే అడుక్కున్నట్టు కాదు, సాయం చేయడం కోసం జోలి పెట్టాడు. జోలి చాలామంది పట్టారు. స్వాతంత్ర ఉద్యమం అప్పుడు మహాత్మా గాంధీ కూడా పెట్టాడు. జోలి పెడితే విపరీతంగా డొనేషన్స్ వచ్చాయి. మరి మహాత్మా గాంధీ కూడా అడుక్కున్నట్ట అంటే నువ్వు స్వాతంత్ర ఉద్యమాన్ని కూడా ఇది చేస్తున్నావా అంటే నీకు అంత ఎగతాళిగా ఉందా? అది శ్రీనివాసరావు గారి సైకాలజీ, అది పరిస్థితి. సార్ మరి మీరు అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, మీ అభ్యంతరాల స్వీకరణకు ఇవ్వాలి లాస్ట్ డేట్ అని చెప్పారు. మరి ఇక్కడేమో సిఆర్డిఎల్లో సర్వర్ డౌన్ అని కూడా చెప్తున్నారు. మరి లైవ్లో బొత్స గారేమో సర్వర్ బాగా పనిచేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు సార్, మీరేమంటారు? ఇది కొద్దిగా ఆలోచిస్తే ఏంటంటే వాళ్ళు కాలయాపన కోసం లేకపోతే పూలిష్నెస్గా ఇది చేస్తున్నారేమో అనిపిస్తుంది. దీని మీద ఆథరైజర్గా ఎవరైనా కానీ ప్రెస్ నోట్ ఇచ్చినట్టు కానీ లేకపోతే దీనికి సంబంధించిన కమిషనర్ ఏమైనా ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. కాకపోతే జనంలో ఒక అలజడి క్రియేట్ చేయడం కోసం లేకపోతే మేమేదో పని చేస్తున్నాము, మేమేదో మీ దగ్గర నుంచి తీసుకుంటాం అభ్యంతరాలు అనే దానికోసం ఏదో ఒక గేమ్ లాగా ప్రజలతో ఏదో ఫుట్బాల్ ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నారే తప్ప దీనిలో ఏం విషయం ఉంది? దేని గురించి మమ్మల్ని అభ్యంతరాలు ఇవ్వమంటున్నారు? మా దగ్గర ఆల్రెడీ రైతుల ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏమైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటున్నారో ఎస్ఎంఎస్ల రూపంలో మాకు ఆల్రెడీ సెల్ ఫోన్లు పంపిస్తున్నారు. మరి ఇవాళ కమిషనర్ రెస్పాండ్ అవ్వాలి ముందు ఇమీడియట్గా. ఇక్కడ ఏం జరుగుతుందో, కమిషనర్ ఇంతవరకు ఏం ప్రెస్ నోట్ ఇవ్వలేదు, అధికారిక ప్రకటన ఏం చేయలేదు. మీకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే అంటే దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఒక మినిస్ట్రీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. దీని గురించి ప్రజల్లో ఒక పేలు వదిలారు. ప్రజలు ఎట్టా కొట్టుకుంటారో ఎట్టా ఆడుకుంటున్నారో చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. దీనిలో ఏమని అభ్యంతరాలు కోరుతున్నారు? రాజధాని కడతాము, మీరు ఇంకా ఎట్టగట్టాలి, ఇంకా ఎంత బాగా చేయాలనేది అభ్యంతరాలు కోరుతున్నారా? లేకపోతే రాజధాని మేము ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాము, ఈ మట్టి కూడా ఎత్తుకుపోతామని అభ్యంతరాలు ఇమ్మని అడుగుతున్నారా? లేకపోతే వచ్చిన కంపెనీలని మేము వెళ్ళగొడుతున్నాము, లేకపోతే ఇంకేమైనా కంపెనీలు వస్తాయి మా గొప్పతనం చూసి మీరేమంటారని మమ్మల్ని అడుగుతున్నారా? దేని మీద అడుగుతున్నారు వీళ్ళు? అసలు దేని మీద అభ్యంతరాలు వ్యక్తం చేయమని చెప్తున్నారు? ఇది కూడా కన్ఫ్యూజను. ఇది అవసరం లేని పని, ఉపయోగం లేని పని. ఏదో పని చేస్తున్నాం అన్నట్టు నిరూపించడం కోసం ఈ డ్రామా అంతా ఆడుతున్నారని అనుకుంటున్నాం మేము. సార్ మరి బొత్స సత్యనారాయణ గారు కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ పదే పదే ప్రెస్ మీట్లలో చెప్పిన విషయం ఏంటంటే అమరావతి ముంపు ప్రాంతం మద్రాస్ ఐఐటి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారని చెప్పి ఒక రిపోర్ట్ను చూపించారు. యాస్టీస్గా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అదే రిపోర్ట్ను చూపించారు, పొందుపరిచారండి. కానీ రైతులకు ఇచ్చినటువంటి రిప్లైలో మద్రాస్ ఐఐటి వాళ్ళు మేము ఎటువంటి పరిశోధనలు అమరావతి మీద చేయలేదు, ముంపు ప్రాంతం అని మేము చెప్పలేదని చెప్పి మాట్లాడుతున్నారు సార్, దీనిపైన మీరేమంటారు? వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ క్రెడిబిలిటీ అంతా కూడా డౌన్ఫాల్ అయిపోయింది, జీరో స్థాయికి పడిపోయింది. దీని ద్వారా ఇండియా క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుంది. భారతదేశ పౌరులు అని చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ బయటకు వెళ్ళి సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న ఈ మధ్య మీది ఏ రాష్ట్రం అని అడిగితే మీది ఆంధ్రప్రదేశ్ అనగానే ఓ దొంగల రాష్ట్రమా, మీరు దొంగల రాష్ట్రం కదా, దొంగల రాష్ట్రం నుంచి వచ్చారా అని అన్నారు. అంటే తలంచుకొని సమాధానం చెప్పే పరిస్థితి వీళ్ళు క్రియేట్ చేశారు. బొత్స సత్యనారాయణ గారు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు, అయినా ఆయన తెలుసుకోవడం లేదు. మరి ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అన్న ఆయనకు చెప్తున్నారు లేదు, ఆయన పిల్లలు ఆయన భార్య అబద్ధాలు ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తాడు, ఆయన ఏం చెప్పినా అబద్ధమే. అట్లానే బుగ్గన రాజేంద్రనాథ్ గారు బ్రహ్మాండంగా అసెంబ్లీలో కూడా కమల్ హాసన్ కంటే మించి యాక్షన్ చేస్తున్నాడు, అమాయకంగా మాట్లాడుతున్నాడు, అమాయకంగా అబద్ధాలు చెప్తున్నాడు. తర్వాత ఎంత డ్యామేజ్ చేయాలని చూశారంటే చెన్నై ఐఐటి మాకు అసలు ఆ డిపార్ట్మెంటే మా దగ్గర లేదని వాళ్ళు చెప్పారు. వాళ్ళు నిన్న చెప్పడం జరిగింది. ఆ డిపార్ట్మెంటే లేని వాళ్ళ దగ్గర ఏదో ఒక ఫేక్ నోటు దెబ్బ ఇచ్చి దాన్ని అదేది బోగస్ కమిటీలో ఇన్సర్ట్ చేసి జనాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళందరి మీద కూడా కేసులు వేయాల్సిన పరిస్థితి, కేసులు అయ్యిపాటికే పడిపోతాయని అనుకుంటున్నాం మేము.
సార్ మరి ఈరోజు బొత్స గారు మాట్లాడుతూ ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ఒక సామాజిక వర్గానికి లబ్ధి కోసమే ఇక్కడ అమరావతిలో రాజధాని ఉందని మాట్లాడుతున్నారు సార్, మీరేమంటారు? ఇప్పుడు బొత్స గారు అబద్ధాలు చెప్తున్నారని అనుకుంటున్నాం, అందరూ అనుకుంటున్నారు. స్టేట్ యావత్తు బొత్స గారిని గురించి, ఆ బొత్స గారు మాట్లాడేది ఆల్రెడీ అర్థం కాదు సగం మంది కాదు 30% మందికి అర్థం కాదు. ఒక ఏదైనా 25% బాగా టీవీకి దగ్గరగా చెవానిచ్చి వింటే, జాగ్రత్తగా వింటే ఏమైనా అర్థం అవుద్దేమో ఆయన లాంటి వాళ్ళకి. ఆయన గురించి అబద్ధాల మంత్రి అని అనుకుంటున్నారు, ఆల్రెడీ అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన అసలు ఏం చెప్పదలుచుకున్నాడో ఏందో ఆయనకైతే స్పష్టత ఉండదు. రోజు ఒకటి చెప్తాడు, పూటకోటి చెప్తాడు, రోజుకోటి చెప్తాడు, తర్వాత నేను తూచి నేను అనలేదని అంటాడు. సామాజిక వర్గం ఒకే సామాజిక వర్గం ఉందని పదే పదే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడం జరిగింది. ప్రజలు కొంతమంది అమాయకంగా ఇదివరకు అయితే మొట్టమొదటిసారి వినడం జరిగింది. ఇప్పుడైతే ప్రజలు కూడా రియాలిటీ వాస్తవం ఏంటని తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు సామాజిక వర్గం రికార్డులు అబద్ధాలు చెప్పవు కదా, రికార్డులు చూపెట్టి నువ్వు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారో, కమ్మ సామాజిక వర్గం ఈ 29 గ్రామాల్లో 14% ఉన్నారని రికార్డులు చెప్తున్నాయి. నువ్వు అబద్ధాలు చెప్తే రికార్డులు కూడా అబద్ధాలు చెప్తున్నాయా? లేకపోతే రికార్డులు కూడా తారుమారు చేయి, అప్పుడు మేము నమ్ముతాము. ఆ రికార్డులు కూడా తారుమారు చేయాలి మరి. ఇప్పుడు నీ సామాజిక వర్గం ఒకే సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం అయ్యేటట్టయితే నీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక్కడ వాళ్లే గెలిచారు కదా. ఈ దురదృష్టం ఏంటంటే వైకాపా ఎమ్మెల్యేలు ఇద్దరు గెలిచి ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు అయ్యుండి ఈ ప్రాంతం నుంచి రాజధాని తరలిస్తామని నాటకం ఆడుతుంటే, ఆ నాటకాన్ని ఖండించకపోవడం ఇక్కడ ప్రజలు, అమరావతి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. తర్వాత ఇంకోటి ఏంటంటే 29 మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉండి గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఈ ప్రాంతం నుంచి ఈ రాజధానిని చంపేస్తామని అంటుంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క మంత్రి కూడా దీనిపైన రెస్పాండ్ కాలేకపోవడం దురదృష్టం. 5 కోట్ల మంది ప్రజల దురదృష్టం. అమరావతి నిన్నటిదాకా ఎట్లా ఉంది, ఇవాళ ఎట్లా ఉంది, ప్రపంచవ్యాప్తంగా అమరావతి వెరీ ఫెమిలియర్ అయింది. ఇవాళ అమరావతి అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి. అమరావతిలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళంతా కూడా క్వశ్చన్ మార్క్, వాళ్ళ పెట్టుబడులు ఎడిపోయినాయో తెలియదు. హ్యాపీనెస్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది, ప్లాటుల్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది, కంపెనీలు వచ్చినాయి, ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చాయి. ఇంటర్నేషనల్ వైడ్గా ప్రపంచ స్థాయిలో వెయిట్ చేశారు అమరావతి అని. ఎక్కడికి వెళ్ళినా కూడా అమరావతి అని పేరు మోగిపోయింది. ఇవాళ అమరావతి అంటే ఈ దొంగల రాష్ట్రానికి ఎవడు వచ్చి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టే పరిస్థితి అయితే లేదు. సార్ మరి అమరావతి ప్రాంతంలోనే మంగళగిరి నియోజకవర్గం ఉంది, మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 3 రాజధానులకి సపోర్ట్ చేస్తా ర్యాలీ అయితే చేశారు సార్, దీనిపైన మీరేమంటారు? ర్యాలీ ఎవరు చేశారు? ఆయన అసలు పోలీసులు లాక్కముందే ఆయన వెళ్ళి బస్సులో కూర్చుంటున్నాడు, వ్యాన్ ఎక్కేస్తున్నాడు, ఎప్పుడు లాగుతారా అని. ఆయన ర్యాలీ చేయలేదు, ఆయన ఏదో కొంతమందిని వెంటేసుకొని వచ్చాడు. టెంపరీగా ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని, మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నాడు, కాదు ఆయనే పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి టెంపరీగా ఏదో నేను 3 రాజధానులకు అనుకూలం. 3 రాజధానులకు ఎట్టా అనుకూలం? ఆయన ఏం చదువుకున్నాడో ఎక్కడ చదువుకున్నాడో తెలియదు, కానీ కొన్నాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేస్తాడని చెప్తున్నారు, మాకైతే తెలియదు. ఈ కర్కట మీద కొన్నాళ్ళు తిరిగాడు, డ్యామేజ్ చేయాలా, ముంపని చూపించాలని చెప్పి, అది కూడా వీలు పడలేదు పాపం ఆయనకు, దురదృష్టం కొద్దీ. ఆయన అమరావతి మీద పగబెట్టాడు, పక్కనే పక్కలో బల్లెం అంటారు చూడండి, పక్కలో పావును పడుకోబెట్టుకున్నట్టు పక్కలో పావులాగా తయారయ్యాడు ఈ అమరావతికి. అమరావతి మీద కేసులేసి డిలే కావడానికి, అమరావతి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈ క్యాపిటల్ డిలే కావడానికి ఆయన ఒక ప్రథమ కారకుడయ్యాడు. తర్వాత ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ప్రజలకు ఇంతవరకు స్పష్టంగా చెప్పదలుచుకోలేదు. ఎక్కడున్నా ఏ స్టేట్లో అన్న 3 క్యాపిటల్స్ ఉన్నాయా, మరి పక్క రాష్ట్రం ఉంది కదా, ఆయన ఉన్నాడు కదా, కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ కూడా మరి 3 రాష్ట్రాలు బాగుండేటట్టయితే ఆయన కూడా ఇంకో క్యాపిటల్ పెట్టుకోవచ్చు కదా, 3 క్యాపిటల్స్ని. ఆయన పెట్టుకోవట్లేదు, ఇక్కడేమో గోహడ్ అన్నాడు, పిచ్చినాయాలు దొరికాడు, వీడు ఆగమైపోతే పెట్టుబడులన్నీ నా దగ్గరకు వస్తాయి, అక్కడంతా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళంతా ఎంప్లాయ్మెంట్ అంతా కూడా నేను జనరేట్ చేస్తాను, నాకు ఇది పెరుగుతుంది, నాకు గ్రోత్ రేట్ పెరుగుద్ది, అది ఆగమైపోతే బాగుండు అని అనుకుంటున్నాడు. అతని సలహాలు వీళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళు తీసుకొని ఇంతకన్నా పోలీస్నెస్ రెండోది ఏమీ లేదు ఇక్కడ. థ్యాంక్ యూ సార్.